ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా? కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది? నా మటుకు ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు. ప్లీజ్ ఓపెన్ చేయి. స్కూల్ ఏదో టూర్ తీసుకుపోతున్నారు. మీ అమ్మందా స్కూల్లో తీసుకెళ్తున్నారని అన్నాను, గాని నేను వెళ్తున్నానన్నా. 700 రూపాయలని చెప్పారు ఒక్క రోజుకి. వేస్ట్ నాన్న. ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా, మేడపైనున్న భానుతమ్ముడితో జాలీగా ఆడుకున్నా, టైంపాస్ అవుతుంది నాన్న. నన్ను చదివించడానికే నువ్వెంతో కష్టపడుతున్నావు, అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న? అయ్యో పెద్ద మనిషి, ఇందా ఈ 200 రూపాయలు టీచర్కి ఇచ్చి టూర్కి వెళ్లే లిస్టులో పేరు ఈ సొద్దు నాన్న. తీసుకోమ్మా, రాత్రి అంతా బండి తోలితే 500తో తెల్లారి నీ కళ్ళ ముందు ఉంటాను. బాయమ్మా. నువ్వు ప్రభాస్ ఆసుపత్రి తీసుకురా. పోతానా పోతానా, తలాడకుండా పట్టుకున్నా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, యాక్సిడెంట్ కేసమ్మా. అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు, అడ్మిషన్ వేయడానికి ఆఫ్ డే తీసుకుంటారు. అలాంటి చోట చేసి పిల్లలు చంపుకుంటామా? పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలెడతారు, ఏ సమస్య రాదు. చెప్పనా ఎక్కడున్నారా అన్నా? వస్తున్నా అన్న, 2 నిమిషాలు ఉంటా అన్న. వద్దు, ఇక్కడ రావద్దు. 10% 15% బేరాలు మాట్లాడుతున్నారు. యూనివర్సల్ 25% పలే డీలు. 5 కిలోమీటర్లు 10 నిమిషాలు వచ్చేయచ్చు. 10 నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా? తట్టుకుంటుంది. ప్రాణాలతో తీసుకురా, బాడీగా తెచ్చేవంటే 10 పైసలు కూడా మోటదు. అదేం లేదన్నా, వచ్చేస్తాను. ఓకే గణేష్, ఇప్పిస్తాను లేవయ్యా. హెడ్ ఇంజరీ ట్రామా కేస్, డాక్టర్ పురుషోత్తమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై. అమ్మా మీరు ఇమీడియట్ గా ఎంట్రెన్స్ కో స్ట్రెచర్ పంపించండి, 5 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ 1 లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే. సార్ రండి సార్. సార్ ట్రామా కేసులో మన హాస్పిటలే నంబర్ 1, 95% సక్సెస్ రేట్. మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం, దిగులు పడకండి. ఏడవకండి, మేమున్నాం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని సార్. ఓహో, పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఓకే పర్వాలేదు. మహేష్ వీని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా. సార్ మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడిస్తాను. ఏం దిగులు పడకుండా వెళ్ళండి, మేమున్నాం. ధైర్యంగా వెళ్ళండి. ఎలా ఉంది డాక్టర్? టూ లేట్. 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయ్యి ఉండేది కాదు. స్కల్ బ్రేక్ అయింది, సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్. ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్, చేయండి. బేస్ట్ కుమారు బతకదు, 6 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా వెళ్ళనా ఆటో డ్రైవర్ అంటున్నావు, తట్టుకోగలరా? ఉన్నవాళ్ళే ఆలోచిస్తారు డాక్టర్, డబ్బులు ఇచ్చి 1000 క్వశ్చన్స్ వేస్తారు. మన వేరే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు, ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు. జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి, చూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే,
డబ్బులు కట్టమనా? నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలమా? వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది, పెయిన్ఫుల్ ప్రాసెసే. నువ్వు లేట్ చేయొద్దు, ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పలేదు సార్. చెప్తాను. సర్జరీ చేయాలి, చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాపాడచ్చని డాక్టర్ చెప్పారు. లేదంటే కష్టం అన్నారు. ఏడవద్దు ఏడవద్దు, ఆపరేషన్కి 600,000 రూపాయలు అవుతుందన్నారు. మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను. మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చాలనుకుంటే చేర్చచ్చు, కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని రిస్క్ అని డాక్టర్ అంటున్నారు. చెప్పండి ఏం చేద్దాం? భలేవారే. తొందరగా డబ్బు రెడీ చేయండి, వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టండి. మీరేం భయపడకండి. ఓకే, అవును సార్, మొదలెట్టచ్చు సార్. మీరు చెప్పినంత డబ్బు కట్టేశాను సార్. ఆపరేషన్ పూర్తయ్యాక 1.5 లక్షలు కట్టేస్తాను సార్. తెలుసు, మీరు కడతారని నాకు తెలుసు. పాపను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, ఏం దిగులు పడకండి, మేము ఉన్నాం. బాడీకి స్టిచ్చెస్ వేసి ఇచ్చేయండి, పిల్ల పేరెంట్స్తో నేను మాట్లాడతాను. సారీ, మీ అమ్మాయిని కాపాడలేకపోయాం. మేము ఎంతగానో ప్రయత్నించాం. మీ అమ్మాయికి బిల్ పవర్ తక్కువ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కుమార్. చూడొచ్చు చూడొచ్చు, 100,000 రూపాయలు బాకీ ఉంది, అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సిన పని చూడండి. నేను మీ బిడ్డను చూడకూడదని లేదండి, మీరు చూడకూడదు అనడానికి నేను అంత మనసు లేని వాడిని కాదు. మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటేనే కానీ అంటుంది. ఏమో ఏమో, చెప్పితే చెప్పి విసిరించమ్మా. చూడమ్మా, డబ్బు కట్టేసి వేసుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, కడుపు గుక్కెడు గంజి లేదు. ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది. పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్? వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాడిని చేయమంటారు? బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారా? 10 నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, 10 నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్.